నమస్తే వెల్కమ్ టు నేషనల్ స్టబ్ నేను మీ అమోఘ్ దేశపతి మన పిల్లలకు అమ్మ ఆవు ఇల్లు ఈగ అంటూ విద్యా బోధన ప్రారంభమవుతుంది కానీ అక్కడ మాత్రం ప్రాథమిక స్థాయి నుంచి ఓ తాత గురించి పాఠాలు బోధిస్తారు అది ఎక్కడో కాదు మన పక్కలో బల్లెం చైనాలో ఆ తాత ఎవరు కాదు ఆ దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ సాధారణంగా ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు అవసరమైన ప్రాథమిక అంశాలను బోధిస్తారు మంచి మర్యాద నైతిక విలువలు నేర్పిస్తారు అయితే చైనా మాత్రం చిన్నారుల మెదల్లో సోషలిజం భావజాలాన్ని ఎక్కించేందుకు సిద్ధం చేసింది బుధవారం చైనాలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జిన్పింగ్ థాట్ పాఠ్యాంశంతో కూడిన కొత్త పాఠ్య పుస్తకాలను అందించారు ఆ పుస్తకాల కవర్ పేజీలను జిన్పింగ్ సూక్తులతో పాటు ఆయన నవ్వుతున్న ఫోటోలతో అందంగా తీర్చిదిద్దారు ప్రాథమిక విద్యార్థుల కోసం వాటిలో చైనా నాగరికత సాధించిన విజయాలపై పాఠలను వండివార్చారు అంతేకాదు పేదరిక నిర్మూలనలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను తాజాగా కరోనా వైరస్పై చైనా పోరాటాన్ని ఏకరువు పెట్టారు అంతేకాదు జిన్పింగ్ పాఠాలను ఆకర్షణీయంగా రూపొందించింది చైనా విద్యాశాఖ జిన్పింగ్ తాత తన పనుల్లో ఎప్పుడు బిజీగా ఉంటారు కానీ ఆయన ఎంత బిజీగా ఉన్నా మీ అభివృద్ధి కోసం పాటుపడతారు అంటూ జిన్పింగ్ను పిల్లలకు జాతి పిత్త రేంజ్లో చూపించారు ఇలాంటి భావజాలాన్ని పిల్లలకు బోధించాల్సిందిగా తమ స్కూల్ టీచర్లకు మార్గనిర్దేశకం చేసింది చైనా మనం అమితంగా ప్రేమించే పార్టీ గురించి దేశం గురించి సోషలిజం గురించి అంశాలను యువ హృదయాల్లో నింపాలి అని కొత్త స్కూల్ కరికులంలో సూచనలు చేసింది ఇలా చిన్నతనం నుంచే పిల్లల్లో కమ్యూనిస్టు భావాలు నాటుకునేలా జిన్పింగ్ థాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది చైనా విద్యా మంత్రిత్వ శాఖ కమ్యూనిస్టు భావజాలానికి సంబంధించిన పద్నాలుగు ప్రధాన అంశాలతో జిన్పింగ్ థాట్ రూపొందించింది చైనా విద్యాశాఖ ఇందులో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ చేసిన సంస్కరణలను పొందుపరచారు ఇవి పిల్లల్లో నూతన ఆలోచనలను ప్రేరేపిస్తాయని కమ్యూనిస్టు నాయకులు చెప్పుకుంటున్నారు ఒక దేశం రెండు వ్యవస్థలు మాతృభూమితో పునరేకీకరణ వంటి భావనలను ఇది నొక్కి చెబుతుందంటున్నారు ఏది ఏమైనా ఈ కొత్త వ్యవస్థ పిల్లలకు రోల్ మోడల్గా నిలుస్తుందని చైనా భావిస్తోంది చైనా సామ్యవాదం షీ జిన్పింగ్ ఆలోచనలను పుస్తకాల్లో బోధించనున్నారు దేశం సంకల్పాన్ని ప్రతిబింబించేలా పాఠ్యపుస్తకాలు ఉంటాయని భవిష్యత్తులో ప్రతిభను పెంపొందించే దిశ దాని నాణ్యతను ఇవి ప్రభావితం చేయనున్నాయని జాతీయ పాఠ్యపుస్తకాల కమిటీ వెల్లడించింది ఈ కొత్త వ్యవస్థను చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ ఆకాశానికి ఎత్తింది ప్రాథమిక స్థాయిలో దేశం సిపిసి స్వామ్యవాదాల పట్ల ప్రేమను కలిగించేలా పాఠ్యపుస్తకాలు ఉంటాయని తెలిపింది మాధ్యమిక స్థాయిలో విద్యార్థులు తమవైన రాజకీయ అభిప్రాయాలను ఏర్పరచుకునేలా ప్రోత్సాహం అందిస్తాయని కళాశాల స్థాయిలో సైద్ధాంతిక ఆలోచనలపై చర్చిస్తాయని పేర్కొంది చైనాలో తన ఏక నిలబెట్టుకోవడానికి మావో అడుగుజనల్లో నడుస్తున్న నియంతృత్వ నేత షీ జిన్పింగ్ భవిష్యత్తులోనూ తన పట్టును కొనసాగించేలా పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగానే చిన్నపిల్లల పిల్లల మెదళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనిస్టు భావజలాన్ని నింపుతున్నారు జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తైవాన్ హాంకాంగ్లో ప్రజాస్వామ్యం కూని అవుతుంది వీగర్ ముస్లింల హక్కులు కాలరాస్తున్నారు సరిహద్దుల్లో విస్తరణ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు జిన్పింగ్ మరి ఇన్ని నియంత్రణతో పోకడలున్న ఓ వ్యక్తి గురించి పిల్లల మెదళ్లలో విషం ఎక్కిస్తున్నా కనీసం ఇది తప్పు కదా అని మాట్లాడేందుకు మన దగ్గర ఓ కమ్యూనిస్టు మేధావి కూడా ముందుకురాడు ప్రజాస్వామ్య దేశమైన భారత్కు సామ్యవాద చైనాకు ఎంతో తేడా ఉంది కమ్యూనిస్టు పార్టీ కనుసన్నేల్లో అక్కడ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది కానీ అక్కడి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తీసుకువచ్చి ప్రజాస్వామ్య దేశమైన భారత్కు ఆపాదిస్తూ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడి కమ్యూనిస్టులు అశేష భారత మద్దతుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీ ఒకవేళ తన జీవిత చరిత్రను పాఠశాలల్లో పెట్టిస్తే ఇక్కడి లెఫ్ట్ మేధావులు లుటియన్స్ మీడియా ఊరుకుంటుందా చేతనైనంత దుష్ప్రచారం చేస్తుంది కానీ మన కమ్యూనిస్టుల ఓన్లీ ఫాదర్ ల్యాండ్ అయిన చైనాలో జిన్పింగ్ చేస్తున్న అరాచకాలపై పల్లెత్తు మాట మాట్లాడరు విలువలకు విఘాతం అని వాదిస్తారు ప్రజాధనం లూటీ అవుతుందని గగ్గోలు పెడతారు స్వీయ ప్రచారం చేసుకుంటున్నారని రాద్ధాంతం చేస్తారు మరి వారు ఆరాధించే నియంతృత్వ నాయకుడు మాత్రం ఏకంగా తన జీవిత చరిత్రనే పిల్లలకు బోధిస్తే మాత్రం అది తప్పుగా కనబడదు ఇది లెఫ్ట్ లిబరల్ వాదుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం